బజార్ కీడ్చి వాళ్ళ నానా రకాలుగా హింసలు పెట్టి ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి ఇది మట్టుకు బాగాలేదండి. పిల్లల భవిష్యత్ అంతా నాశనం చేసేస్తున్నారు. కాబట్టి మాకు రాజధాని ఒకటే కావాలి, అమరావతి కావాలి. ఇవి ఇప్పుడు వాళ్ళందరికీ మద్దతుగా మేము వాళ్ళతో పాటు సంఘీభావంగా మా వంతుగా మేము చేస్తున్నాం, ఒక అడుగు కలుపుతున్నాం అన్నమాట. కానీ వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా ఈ రాజధానిని మళ్ళీ ఒకటే రాజధాని చేసి అమరావతిని చేస్తే పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. మా పిల్లలు కూడా ఎక్కడెక్కడో పోయి ఉంటున్నారు, కానీ మా ఇక్కడ ఇక్కడే ఉంటే అందరం మన మన జన్మభూమిలో మనం ఉంటాము కదా. పిల్లలంతా ఈ గ్రామస్తులేనా? మీరు ఈ గ్రామస్తుల పాదయాత్ర, మీరు పాదయాత్రలో ఉన్నారు. మొత్తానికి ఇది దేవుడు ఆవిడేంటి, ఆవిడ నడిపిస్తారా? నడిపిస్తుందా? రైట్. మహిళలు ఈరోజు దేవదేవుణ్ణి నడిపించుకోవడానికి ఏమనిపిస్తుంది? మీ గ్రామానికి వచ్చారు, సాయం కోసం వచ్చారు, ఇంతమంది వచ్చారు, జనము బాధపడతా వచ్చారు, జై ఆంధ్ర కోసం అని ఇచ్చామండి మేము. కళ్యాణ మండపం మాది ఇచ్చారు, అంటే భూములు ఇచ్చిన దాతలకి మీరు కూడా సాయం చేస్తున్నారు. మాకిద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలండి. మగపిల్లలు అయితే పెద్ద అబ్బాయి శ్రీనివాసరావు, చిన్నబ్బాయి చిమ్మిరియ, ఆడపిల్లలు ఇద్దరండి. ముగ్గురు డాక్టర్లు, ఆడపిల్ల పిల్లలు ఇద్దరు డాక్టర్లు, పెద్ద కొడుకు బిడ్డ డాక్టర్, చిన్న కొడుకు బిడ్డ ఇందాక పుట్ట తీసుకుంది ఆయమ్మాయి, ఆయమ్మాయి చిన్న కొడుకు బిడ్డ. ఆయన ఆయన మీ చిన్న కొడుక? ఓకే రైట్. స్వామివారికి హారతులు ఇచ్చి, స్వామివారి హారతులు తీసుకొని జై జై ధ్వానాల మధ్య ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇదే నినాదం. ఆ దేవదేవుడు మరి వీరి మొర ఆలకించాల్సిందే, ఎందుకంటే ఒక రాజధాని రైతులు, మహిళలు చేస్తున్నటువంటి ఈ మహాపాదయాత్రలో మహాన్యూస్ కూడా భాగమైంది. వారు చేస్తున్న ఈ పాదయాత్ర అసలు ఎలా జరుగుతోంది, వారి దినచర్య ఏ విధంగా ఉంటుంది, ఈ పాదయాత్రలో వారు ఎలాంటి కష్ట నష్టాలను చూస్తున్నారు, వాటిని ఎలా అధిగమిస్తున్నారు, ఇలాంటి అన్ని అంశాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది మహాన్యూస్. దీనిలో భాగంగానే
ఉదయం నుంచి అక్కడ ఉన్నటువంటి రైతులతో మహిళలతో మాట్లాడుతుంది మహాన్యూస్. వారి కష్టాలను ప్రజలకు చూపిస్తోంది, వారి కన్నీటిని ప్రజలకు వివరిస్తోంది. ప్రభుత్వానికి ఇప్పటికైనా అర్థమయ్యే దాంట్లో భాగంగా మహాన్యూస్ తన వంతు ప్రయత్నం చేస్తోంది. మనం చూస్తూనే ఉన్నాం, అనేక మంది మహిళలతో మాట్లాడుతున్నాం, రైతులతో మాట్లాడుతున్నాం. వారికున్న కొద్దో గొప్ప పొలాన్ని రాష్ట్రం కోసం, రాజధాని కోసం ఇచ్చిన తర్వాత తీరా మోసపోయామని తెలుసుకొని ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇన్ని రోజులుగా అక్కడ ఎన్ని దీక్షలు చేసినా, ఎంత ఆందోళన చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా ఇక ఫలితం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కూడగట్టాలన్న ఉద్దేశంతో ఇలా దాతలు ఎక్కడికక్కడ తమకు తోసినంత దాతలు విరాళాలిస్తున్నారు. ఎమ్మెల్యే పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా ఇక్కడికి చేరుకొని అనేక రకాల ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్ళందరూ కూడా